ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వచ్చేసి సండే. సోన్ పాపని రెడీ చేసేసాను. సో ఫ్రెండ్స్ సోన్ పాపని రెడీ చేసేసాను ఎందుకంటే ఇవాళ సండే కదా. అందులో ఒకటి పల్స్ పోలియో కాబట్టి సోన్ పాపకి పోలియో చుక్కలు వేస్తాను. ఇచ్చి గుండెదాన పోలియో చుక్కలు వేస్తాను. నేను ఎక్కడ వెళ్ళిపోతున్నామోననేసి నన్ను గట్టి పట్టుకుంటుంది సోను పాప. నేను రెడీ అయితే తనకు తెలిసిపోతుంది ఎందుకంటే మా అమ్మ ఎక్కడికి పోతుంది. పెట్టనా? పెడతనా? సో ఈ డ్రెస్ కి బౌ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టుకోవడానికి కోసం. పెడతంటే పీగుతుంది, పెడతంటే పీగుతుంది గుండు బెల్ల. ఒక గాజు ఎత్తే ఒక గాజు పీకేసుకుంది, రెండు గాజులు ఎత్తే చూడండి ఎట్టచ్చి గాజు చేస్తుందో. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పవా? సో ఫ్రెండ్స్ ఇంకా సోరి పాపను అయితే రెడీ చేశాను. ఇప్పుడు 9:30 అలా అవుతుంది. అసలు ముందే వెళ్ళిపోదాం అనుకున్నాంలే కానీ ఇంకెందుకులే కొంచెం కొద్దిసేపు అయ్యాక పోదాం అనుకున్నా. సో ఆ సోరి పాప చూడండి, సోరి పాప స్టైల్ చూడండి, చిన్న స్టైల్ లేదు సోరి పాప అయితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సోరి పాప పోలియో చుక్కలు వేసేటప్పుడు తన ఏంటో అనేసి ఎక్స్పీరియన్సా ఎక్స్ప్రెషన్స్ ఏంటనేసి వాళ్ళ డాడీ కూడా ఉన్నారు. అదిగోండి వాళ్ళ డాడీ అందరు అనుకొని వాళ్ళ డాడీ ఆమె అనుకొని ఎల్లో వేసుకున్నారు. చూడండి కొంచెం లూజ్ అయింది డ్రెస్, చాలా లూజ్ అయింది. కొంచెం ఏంటి దానికి పిన్నీస్ పెట్ట సోను పాప. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మొత్తానికి సోను పాప ఇలా పెట్టుకుంది. హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్. సోను పాప స్టైల్ వేరు. బాబా అయిందా సోను? సోను చుట్టుకోక అయ్యా రండి బయటికి, రండి 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 రండి. హాయ్ చెప్పు. కింద పడతావు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే పంచాయత్ ఆఫీస్ దగ్గరకు వచ్చాను. బస్ స్టాండ్లో కూడా ఉందిలే కానీ అక్కడ చూసేసరికి ఎవరు లేరనమాట. అందుకోసమే ఇక్కడికి పంచాయత్ ఆఫీస్లోకి అయితే వచ్చాము. ఆల్రెడీ మేము వచ్చేసరికి 9:30 అలా అవుతుంది కాబట్టి అందరూ వేయించుకొని వెళ్ళిపోయారు. కొంచెం రష్గా అయితే లేదు. సోని పాపకి వేస్తూ ఉంటే అసలు అమ్మో ఏదో చేస్తున్నారని అన్నట్టు ఫీల్ అయిపోయి అసలు వేయించుకోలేదు. అంటే పడ్డ చుక్కలైనా ప్రాపర్గా నోట్లో పడ్డాయి అసలు. ఇక్కడ అంటే పెదవెల్లి మీద కాకుండా మంచిగా నోట్లోనే పడ్డది, చప్పరించింది కూడా, నాకు హ్యాపీ అనిపించింది. అస్సలు అమ్మో అస్సలకి వేయించుకోలేదు. మిగతా విషయంలో అయితే గుడ్ గర్ల్ సోను పాప. ఇలాంటి విషయాలు అంటే ఇంజెక్షన్స్ వేయించుకున్నది కదా, మళ్ళీ ఎక్కడే వేస్తారేమోనని భయం అన్నమాట అంతే. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుందండి. సోన పాప మంచిగా పోలియో పల్స్ వేయించుకొని వచ్చింది, చుక్కలు పోలియో చుక్కలు వేయించుకొని వచ్చింది. వేయించుకోవడం అంటే మామూలుగా అసలు ఏదో చేసినట్టు మరీ. సోన పాప మొదలుపెట్టు దా. అయితే ఫ్రెండ్స్ ఏంటి నాన్న ఆరో మాకు, వీళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళారు. 3:30 అయిపోయింది కదా, 2:30కే వెళ్ళాలి, అక్కడ పంచేది పెట్టేది ఉందంట. సో అందుకోసమే నేను హెయిర్కి ఇవాళ సండే కాబట్టి హెడ్ బాత్ అయితే చేయాలి చర్చికి వెళ్ళాలనేసి. నేను ఇంతకుముందు కండిషనర్ ఎప్పుడూ అప్లై చేయలేదండి, ఇవాళ అప్లై చేశాను. అంటే ఇక్కడ అప్లై చేయలేరండి కింద. అంటే కండిషనర్ ఎందుకు అప్లై చేస్తారంటే మన హెయిరు కింద కుదుళ్ళు అంటే చిట్లిపోయి ఉంటుంది, చిట్లిపోయి ఇట్లా రాలుతూ ఉంటుంది కదా. సో ఆ నిర్జీవం అయిన జుట్టుని
అది స్మూత్ గా చేసి చిట్లకోకుండా ఊడిపోకుండా చేస్తుందన్నమాట ఇక్కడ పెట్టుకోకూడదు నుదురికి ఎందుకంటే ఊడిపోయిద్దనంటరు ఎప్పుడైనా కూడా కింద చివర్లు ఉంటాయి చూడు చిట్లపోయిన దగ్గర అట్లా పెట్టుకుంటే మనకి చిక్కులు కూడా పడవన్నమాట హెయిర్ అనేది స్మూత్ గా ఉంటది షైనీ గా అవుతది మంచిగా పిచ్చిరి పిచ్చిరి లేకుండా బాగుంటది సో నేను పొద్దుట మార్నింగ్ అప్లై చేశాను ట్రై చేస్తాను నేనైతే డవ్ తీసుకున్నానండి ఎందుకంటే మనకి అందరికి చాలా కంపెనీలు ఉంటాయి ట్రెసెమే ఉంటుంది కెరటిన్ ఉంటుంది సెలాన్ అని ఉంటుంది అవన్నీ ఉంటాయిలే కానీ డవ్ తీసుకున్నా బాగుంది హెయిర్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది సో ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా పని ఉంది అనుకుంటున్నాను మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి మా ఇంట్లో అయితే ఏం స్పెషల్ లేదనమాట ఎందుకంటే మండే తెచ్చుకుందాంలే రేపు మండే మా ఆయన ఇంటి దగ్గరే ఉంటారనేసి మేమేం తీసుకుని రాలేదు అంటే మనం తినాలనుకుంటే మాకైతే ప్రతిరోజు సండేలే ఏ రోజు కావాలంటే ఆ రోజు తెచ్చుకొని తినొచ్చు అమ్మ వాళ్ళ ఇక్కడైతే కొంచెం బెటర్ కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నీచి తిని 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 మీలాంటి వాళ్ళకైతే విరక్తి వచ్చింది నాలాంటి దానికైతే విరక్తి రాదు ఎందుకంటే నేను బాగానే ఇస్తుంట కాబట్టి ప్రతిరోజు పెట్టినా తింట కాబట్టి నాకైతే విరక్తి రాదు అండి సోరీ బాబా హాయ్ చెప్పు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా నాకు ఆఫ్టర్నూన్ నుంచి మస్తు హెడ్డేక్ అయితే వచ్చింది మా ఆయన డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుంచి సో చాలా అంటే చాలా హెడ్డేక్ అసలు సో ఫ్రెష్ అంటే హాట్ వాటర్ తాగితే హెడ్డేక్ అయితే పోతుంది అందులో ఒకటి ఆ ఫ్రెష్ తీసుకునే టైం అయిపోయింది కాబట్టి నేను ఆ ఫ్రెష్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ శైలి ఎన్ని బాటిల్ ఏంటి అట్లా ఉంటుందని అస్సలు అనకండి ఎందుకంటే నేనేంటంటే ఇక్కడ హాట్ వాటర్ బాగా హాట్ వాటర్ పోసాను అంటే ఇది ఈ వాటరు స్టీల్ వాటర్లో రాత్రి వాటిలో తాగకూడదు తాగితే గ్లాస్లోనైనా పింగాణి వాటిలోనైనా ప్లాస్టిక్లో అయినా తాగాలన్నమాట సో అందుకోసం అలా తాగేసరికి హాట్ వాటర్ పోసేసరికి పీక్కొని వచ్చింది ఇంకా నా దగ్గర గ్లాస్ ఉండేది కానీ అప్పుడు పగిలిపోయింది వేడి నీళ్ళు పోయడం వల్ల సో అందుకోసం అనేసి ఇంకా ప్లాస్టిక్ దాంతోనే ఇంక నేను సరిపెట్టుకుంటున్నా ఇంక ఊరికి ఊరికంటే ఇంకేం కొనుక్కుంటానులే అనేసి వేరే బాటిల్తో తాగచ్చులే కానీ అన్ని బాటిల్ పాడు చేస్తే మా ఆయన అయితే ఊరుకోరు ఇప్పటికే దీన్ని పాడు చేసినందుకే తిడుతున్నారు నువ్వు ఏదో ఒకటి ధూళి పని చేస్తూ ఉంటావు అసలుకి ఏజ్ వచ్చినా కూడా ధూళి పనులు మానవు అసలు తెలిసి చేస్తావో తెలియదు తెలియక చేస్తావో తెలియదు అని అంటా ఉంటారు మందంతా ధూళ వ్యవహారం అన్నమాట సో ఇక్కడైతే ఆ కాలం డబ్బాలో వాటర్ అయితే పోసి స్ప్రే చేసి గ్యాస్ అయితే తుడుస్తున్నాను బాగా గ్యాస్ మీద డస్ట్ బాగా పడింది ఎందుకంటే మా ఇల్లు రోడ్డు పక్కన ఉంది కదా వెహికల్స్ ఊరికి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి కాబట్టి అది డస్ట్ లేసి ఇళ్ళల్లోకి వచ్చింది అనమాట అందులో ఒకటి మా ఇంటికి కొంచెం మధ్యలో సందు ఉంది పైన రేకులకి ఆ సందులో నుంచి బాగా వచ్చింది సో ఏం చేద్దాం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే మంచిగా గిన్నెలు మొత్తం తీసేసి గిన్నెలు తోమడానికి కోసమని బయట పెట్టాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు శాలరీ కూడా వచ్చిందండి సో నేను నెక్స్ట్ వీడియోలో ఎంత వచ్చిందనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తే ఇంకా నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దాకా వచ్చానండి ఎటు మాట కట్టేలే కానీ మీ సపోర్ట్ లేకపోతే అసలు నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు మెయిన్ నన్ను ఇంకా నాకు హెల్త్ పరంగా నాకు మెంటలీ నన్ను స్ట్రాంగ్ చేసిన జీసస్కి చాలా అంటే చాలా రుణపడి ఉంటాను నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా షెల్ఫులు ఉంటే మంచిగా సర్దుకోవడానికి చాలా నీట్గా సర్దుకునేదాన్ని షెల్ఫులు ఉంటే నాకు షెల్ఫులలో సర్దుకోవడం మంచిగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం కానీ లేవు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవాలి మంచిగా ఇల్లు కట్టుకోవడానికి కోసం అనేసి సో అది సోను పాప ఉగ్గు గిన్నె అనమాట మా మోను తల్లికి ఉగ్గు అలా పోసే వాళ్ళం కాదు ఎందుకంటే మా మోనుగాడు మంచిగా హెల్దీగా ఉండేది ఎప్పుడున్నా కూడా అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అంతగా వచ్చేవి కావన్నమాట కానీ పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినాయి టమాటా తక్కువ నోట్లో పెట్టుకొని అంటే ఊపిరి ఆగిపోయినట్టు అట్లా చేసింది కళ్ళు మూసేసి ఇంకా నల్ల పాపలే ఉన్నాయి మస్తు ఏడ్చినా నేనైతే అసలుకి అది పెద్ద ఇష్యూ అయింది అది ఇప్పుడు ఎందుకు లేండి
ఇక్కడైతే నేను ఇది చేస్తున్నాను అన్నమాట రైస్ నేను రైస్ ఏర్తా ఉంటే సోను పాప వచ్చి నాతో రైస్ ఏర్తా ఉంది ఆ సోను పాప వచ్చింది చూసి కోడిపిల్లలు వచ్చినాయి అబ్జర్వ్ చేశారు నేను ఉన్నప్పుడు రాలే కానీ సోను పాప వచ్చినప్పుడు వచ్చినాయి ఎందుకంటే నేను వాటికి గింజలు అయ్యాను ఎందుకంటే మొత్తం దీన్ని ఇక్కడే వేసేస్తాయి అందుకని అయ్యాను సోను పాప అయితే ఇట్లా పోస్తుంది వాటి కోసం అనేసి అందుకే వచ్చింది సోన్ పాప చాలా గుడ్ గర్ల్ అయిపోయిందండి నాకు నేను దిష్టి పెట్టుకోవడం కాదు నా సోన్ పాపకి మంచిగా నేను ఏదన్నా ఇంత ఏ అంటే చాలు మా మమ్మీని కూల్ చేయాలనేసి వచ్చి నాకు మంచిగా ముద్దు పెట్టింది అదొక్కటి నాకు భలే నచ్చింది అదొక్కటనే కాదండి చాలా బాగా అన్ని విషయాలలో ఇంతకుముందు చాలా చికాకు చేసేది అసలు నన్ను పని చేసుకొని ఇచ్చేదే కాదు ఇప్పుడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని ఆడుకొని చక్కగా నన్ను పని చేసుకొని ఇస్తుంది నాకు టైం టు టైం అన్నీ జరిగేటట్టు అవుతుంది చూసారు కదా సోను పాపకు అందకపోయినా నిక్కి మరీ ముద్దు పెట్టింది నాకైతే నా బంగారం సోను మోను ఇద్దరు నా రెండు కళ్ళు అన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా పోలియో అంటే వీడియో కొంచెం లేట్ అయిందన్నమాట నిన్న పెడదామని అనుకుంటే నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయ్యి అసలుకి స్టోరేజ్ పోవట్లేదు అసలుకి ఎంత చేసినా ఎన్ని ఫైల్స్ డిలీట్ చేసినా కూడా స్టోరేజ్ ఎక్కువ అని చూపిస్తుంది ఇంకా రీస్టార్ట్ చేయడం వల్ల ఇంకా నిన్న అయితే కుదరలేదు అందుకే ఇవాళ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అసలు అయితే ఇది సండే వ్లాగ్ అన్నమాట సండే వ్లాగ్ మండే కాకుండా ట్యూస్డే పెడుతున్నాను సో చూడండి సోను పాపకి తను తిని తనకి ఇలా తినాలి ఇలా తినకూడదు అని తెలియదు కదా ఈ వీటిని తింటారు కాబట్టి ఇంకా పెట్టేస్తుంది నాకు సో ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ నాకు నా ఛానల్ని హై లెవెల్కైనా డౌన్కైనా తీసుకుపోయేటట్టు ఉంటాయి కాబట్టి ప్లీజ్ అండి అదొక్కటి గుర్తుపెట్టుకొని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే బాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్.